Shrimat Siddheshwari Pithasthapakam Mahimanvitam Kurtalamata Yogisham Maunaswamina Vashraye Maunaswami Mahanubhavudu Jaganmanyundu Dimiyattapashrinishtan Kurtalamandu Nilipen Siddheshwari Pithamun నానాది కుల నుండి ఒత్తురటకినాడెందరో సిద్ధులు యతిలోక స్వామి నర్చించదన్. మహనీయుడైన మౌనస్వామి హిమాలయ సిద్ధాశ్రమ యోగి, జన్మ జన్మాంతరాల నుండి అక్కడ అనుబంధం కలిగిన వ్యక్తి, అక్కడ ఒక 150 సంవత్సరాల క్రింద 300 సంవత్సరాల క్రింద కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సు చేసి సిద్ధ గురువుల యొక్క ఆజ్ఞ వల్ల ఆయన ఆంధ్రదేశంలో పుట్టి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసి కుర్తాళానికి వచ్చి సిద్ధేశ్వరీదేవిని తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళ గురువుగారు అచ్యుతానంద సరస్వతీ స్వామి 25,000 సంవత్సరాల క్రింద ఆ దేవతను హిమాలయాలలో అవతరింపజేస్తే ఆమె మౌనస్వామితో కుర్తాళానికి వచ్చింది గురువు యొక్క కృప వల్ల. సిద్ధ గురువుల యొక్క కృపకు అసాధ్యం అనేటువంటిది లేదు. సిద్ధుల మార్గముల్ కడు విచిత్రములైనవి, వానిలో తపోవృద్ధులకే ప్రవేశము లభించును. తపోవృద్ధులు అయిన వారికి మాత్రమే ఆ సిద్ధాశ్రమంలో ప్రవేశం దొరుకుతుంది. అటువంటి అక్కడి యోగి మౌనస్వామి హిమాలయాలలో కైలాస పర్వతం, మానస సరస్సు, అక్కడ ఉండేటువంటి అపారమైన హిమాలయ పర్వత శ్రేణి మహాకవి కాళిదాసు వర్ణిస్తాడు. అస్త్యుత్తరాశ్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజః పూర్వాపరౌ వరినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః. ఆ సముద్రం నుండి ఈ సముద్రం దాకా భూమిని కొలిచే ఒక కొలత బద్దలాగా హిమాలయ పర్వత శ్రేణి వ్యాపించి ఉన్నది అని అంటాడు కవికుల గురువు అయినటువంటి కాళిదాసు. ఆ హిమాలయాలలో మహర్షులు తపస్సులు చేశారు. మహనీయులైన యోగులు దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు. సిద్ధ గురువులు అక్కడ రూపొందారు. మహాయోగి మత్స్యేంద్రనాథుడు అక్కడివాడే, ఆయన శిష్యుడు చౌరంగీనాథుడు అక్కడివాడే, నవనాథులు అని అంటారు. ఆ చౌరంగీనాథుని శిష్యుడు అచ్యుతానంద స్వామి, ఆయన శిష్యుడు మౌనస్వామి. శంకర సంప్రదాయంలో సన్యాస మార్గంలో శంకర సంప్రదాయం, సిద్ధ సాధన మార్గంలో నాథ సంప్రదాయం. పరమేశ్వరుని యొక్క కొండ కైలాస పర్వతం, అక్కడ ఎన్నో గుహలున్నాయి. ఆ గుహలలో ఒక గుహలో మౌనస్వామి తపస్సు చేశాడు. ఒక గుహలో దత్తాత్రేయ స్వామి ఉంటాడు, మరొక గుహలో అక్కడ హనుమంతుడు ఉంటాడు అని హనుమంతుడి గుహ కూడా ఒకటి ఉన్నది. హనుమాన్ జౌ అని అంటారు వాళ్ళు టిబెట్ భాషలో. దేవతలందరూ ఉండేటువంటి చోటది దేవతాత్మా హిమాలయ. అక్కడ రాక్షసులు తపస్సు చేశారు, ఋషులు తపస్సు చేశారు, రావణాసురుడు తపస్సు చేశాడు. ఆ పర్వత ప్రాంతంలో మైనా మానస సరస్సుకు ఒకవైపు చేశాడు. అక్కడికి వెళ్ళరు మామూలుగా స్నానాలకు వెళ్ళేవాళ్ళు, పూజలకు వెళ్ళేటువంటి వాళ్ళు, యోగులు ఎందరో తపస్సు చేసినటువంటి ప్రదేశం అది. అక్కడ ఒకప్పుడు పూర్వయుగాలలో నికుంభుడనే రాక్షసుడు తపస్సు చేశాడు. ఆ నికుంభుడు ప్రత్యంగిరాదేవిని గురించి తపస్సు చేశాడు ప్రత్యేకంగా. అంగిరసుడు అనేటువంటి ఋషి అధర్వణ వేదంలో ప్రత్యంగిరా రుక్కులను ఇచ్చారు. 45 రుక్కులు, అధిక పాఠాలు 15, 60 రుక్కులు అవి. ఆ రుంగ్మంత్రములు పారాయణం చేశాడు నికుంభుడు.
Yam kalpayanti noraya kruram krityam vadhumiva tam brahmanapa nirnudbav pratyakartara mruchyatu shirshanvatim karnavatim vishurupam bhayankarim yav prahino dhyadhyatvam vitantvam yojayasubhihi yena dishteha vahasi pratikulamakhayini tameveto nivartyoshama asman ruchyo anagasaha. ఇలా సాగుతున్నది మహాప్రవాహంలాగా అంగిరసుడు దర్శించినటువంటి రుంగ్ మంత్రముల యొక్క సముదాయం. రోజూ పారాయణం చేస్తున్నాడు నికుంభుడు. విశేషించి ప్రత్యంగిరా మంత్రం ఉన్నది. అన్నీ ప్రత్యంగిరా మంత్రాలే, అయినా సరే ప్రత్యేకంగా ఒక మంత్రం తీసుకొని దాన్ని కొన్ని లక్షలు కోట్లు చేశాడు నికుంభుడు. దంశవ్రాతములున్ పిపీలికలు మీద క్రవ్య రక్తంబులున్ సంశీర్ణంబులుగా. శరీరం మీద ఉన్నటువంటి మాంసం చర్మం అన్నీ పోయేటట్టు అతి కఠోరమైన తపస్సు చేశాడు నికుంభుడు. మరి చెంగిర వచ్చింది అతి భయంకరమైనటువంటి దేవత, మహాకృత్యారూపిణి, కృత్యా సంహారిణి, మహాకృత్యారూపిణి. ఖట్పట్జహి మహాకృత్యే విధూమాగ్ని సమప్రభే హన శత్రుంస్త్రిశూలేనా క్రద్ధాస్యే పిబశోణితం. పరమేశ్వరి ప్రత్యంగిరా, నన్ను అనుగ్రహించు తల్లి అని కఠోరంగా తపస్సు చేశాడు. అతి భయంకరమైనటువంటి హోమములు చేశాడు. తీవ్రమైనటువంటి వస్తువులతో లలితాదేవిని గురించి ఆదికాలంలో భండాసుర సంహారం కోసం పరమేశ్వరుడైనటువంటి రుద్రుడు దేవతల చేత హోమం చేయించాడు లలితాదేవిని అవతరింపజేయటానికి. ఈ భూప్రపంచంలో ఉన్న ఏ వస్తువులతో హోమం చేసినా శక్తి పుట్టదు, ఎందుకంటే రుద్రుడు భండాసురుడనే రాక్షసుడికి అజేయమైన వరాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ చరాచర ప్రకృతి, ఏ దేవత, ఏ దేవుడు నిన్నేమీ చేయలేడు అని వరం ఇచ్చాడు. అందువల్ల భండాసుర సంహారం చెయ్యాలి అనంటే ఈ భూమి మీది వస్తువులేవి పనికిరావు. దేవతలు అడిగారు, ఎలా స్వామి? పరమేశ్వర, రుద్రదేవ, మీరే చెప్పాలి, మీరే వాడికి వరాలు ఇచ్చారు అంటే, నేను నా మూడవ కన్నులో నుండి అగ్నిని పుట్టించి ఈ గ్రహగోళములకు అవతల, ఈ బ్రహ్మాండమునకు అవతల ఉన్నటువంటి మరుత్తులను ఆవాహనం చేసి అగ్నిని మండిస్తూ ఉంటాను. ఆహుతులు వేయటానికి భూమి మీద ఇవి పనికిరావు కాబట్టి మీ శరీర ఖండములతో ఆహుతులు వేయండి అన్నాడు. అలా చేస్తే లలితాదేవి దిగి వచ్చింది అని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తున్నది. లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవ విశ్వరూపిణి విశ్వాత్మే సర్వభూతాధినాయకి లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వంగ్నే సముద్భవ. ఇట్లా లలితాదేవిని ఆవాహనం చేశాడు రుద్రదేవుడు. స్వయంగా ఆ దేవత దిగి వచ్చింది. దేవతల చేత అటువంటి హోమం చేయిస్తే రాక్షస సంహారం జరగటానికి ఒక్కొక్కసారి ఇటువంటి యజ్ఞములు హోమములు అవసరమైతవి అని పురాణములు చెప్తున్నాయి. బ్రహ్మాండ పురాణం ప్రత్యేకంగా లలితా హోమ వర్ణన ఈ రకంగా చేసింది. నికుంభుడికి ఈ విషయం తెలుసు. ఏ హోమం చేస్తే, ఎట్లా చేస్తే ప్రత్యంగిరాదేవి దిగి వస్తుంది, ఏ తీవ్ర ద్రవ్యాలతో చేస్తే దేవత దిగి వస్తుందో అది తెలిసి తన శరీర భాగములతోటి హోమం చేశాడు. పరమేశ్వరి దిగి వచ్చింది. దిగి వస్తే, నాయనా నీకేం కావాలి
ఇంత క్రూరమైనటువంటి తపస్సు చేశావు, ఇంత దారుణమైన తపస్సు చేశావు, నీకేం కావాలి అడిగితే, అమ్మా సాధన మొదలుపెట్టినప్పుడు, తపస్సు మొదలుపెట్టినప్పుడు నేను ప్రపంచ విజేతను కావాలి, సర్వలోకములను జయించాలి, ఇంద్రాదులను జయించాలి అనుకున్నాను. కానీ ఇవాళ నువ్వు వచ్చావు, నువ్వేం కావాలంటే అది ఇస్తున్నావు. త్వమింద్రం యమం వరుణం సోమమగ్నిధానిలం అత్రాహృత్య పశుశ్చైతానుత్పాదయశిచాద్భుతం. ప్రత్యంగిర రుక్కుల్లో ఒక విశిష్టమైన రుక్కిది మంత్రం. మా నీవు ఇంద్రుణ్ణి తీసుకురా, తీసుకొస్తావు, యముణ్ణి తీసుకొస్తావు, వరుణుణ్ణి తీసుకొస్తావు, అగ్నిని తీసుకొస్తావు, ఎవరిని తీసుకురమ్మంటే వారిని తీసుకొస్తావు కదా. అవునాయన, నీకెవరు కావాలి ఇప్పుడు? ఇంద్రుడు కావాలా? యముణ్ణి పిలవమంటావా? యముణ్ణి పిలిస్తే ఏమిస్తాడు తల్లి? ఇంద్రుణ్ణి పిలిస్తే మూడు లోకాల ఆధిపత్యం ఇస్తాడు. తీసుకుంటాం బలవంతంగానైనా సరే. యముణ్ణి పిలిస్తే ఏమిస్తావు? ఏమిస్తాడు? మృత్యువును ఇచ్చేటువంటి ఆయన. నువ్వు పిలిస్తే ఏమిస్తాడు? మృత్యువును జయింపజేస్తాడు. ఆయన నా జోలికి రాడు నువ్వు అంటున్నావు. నువ్వే ఆ సర్వదేవతా స్వరూపిణివి. త్వమింద్రో యమో వరుణస్త్వమాపోగ్నిరధానిల త్వం బ్రహ్మా చైవ రుద్రశ్చ. అన్నీ నువ్వే, రుద్రుడివి నువ్వు, బ్రహ్మము నువ్వు, సర్వేశ్వరుడు, సర్వదేవతలు నువ్వే. వాళ్ళను కమ్మంటే రమ్మంటే తీసుకొస్తావు నువ్వు. తెస్తాను నాయన, నీకేం కావాలి? ఇదివరకు అనుకున్నాను తల్లి, ఇప్పుడు అడగాలని అనిపించడం లేదు. నువ్వు అన్నీ ఇస్తావుగా, ఏది కావాలంటే అది ఇస్తావుగా. నాకిప్పుడు కోరిక తగ్గిందమ్మా, కోరిక పోయింది. నీ దగ్గర ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు, అజేయమైన శక్తిని ప్రసాదించు, అపారమైనటువంటి శక్తిని ప్రసాదించు, నీ సన్నిధిలో ఉండేట్లు అనుగ్రహించు అన్నారు. అలాగే నాయన, కొంతకాలం ఇక్కడ ఉండు భూమి మీద, తర్వాత నా లోకానికి వద్దు కానీ అన్నది ప్రత్యంగిరా. వాడి జీవితం ఏదో గడిచింది. పురాణ వాంగ్మయంలో అతడి తపస్సు తర్వాత జీవితాన్ని గురించి పెద్దగా వర్ణించలేదు, మిగతా రాక్షసులకు వర్ణించినట్టుగా వర్ణించలేదు. కానీ ప్రత్యంగిర చెప్పింది, నీ అంత కఠోరమైన తపస్సు నన్ను గురించి చేసిన వాళ్ళు లేరు. అంగిరస మహర్షి ఆయన బ్రహ్మపుత్రుడు, ఆయనకు దర్శనమిచ్చాను నేను, నా మంత్రములు ఇచ్చాను. ఆయన ప్రత్యేకంగా ప్రజాపతి, ఆయన తర్వాత అంత తపస్సు, అంత శక్తి నీకు ఇచ్చాను నేను. ఇప్పటి నుంచి కూడా ప్రత్యంగిరా విద్యకు నీ పేరు కూడా ఉంటుంది, నికుంభిల. నికుంభుడు సాధించిన విద్య నికుంభిల. ఆ నికుంభిల పరమరహస్యమైనటువంటి ఒక అత్యంత శక్తి సంపన్నమైనటువంటి ప్రత్యంగిరా మంత్రములలో అది ఒకటి, ఆ నికుంభుడు చేసినటువంటిది. అందుకే కాళిదాసు రఘువంశం రాస్తూ ఒక చోట చెప్తాడు, దిలీప మహారాజుకు పిల్లలు లేరు, సంతానం కోసం వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు సంతానం లేదు అన్నాడు. అంటే నువ్వు శాపగ్రస్తుడివి, నందినీధేనువు నిన్ను శపించింది అన్నాడు ఆయన. అదేమిటి స్వామి, నేను ఆ ధేనువుకేం అపకారం చేయలేదే. నువ్వు అపకారం చేయలేదు, కానీ నువ్వు రాక్షసులను జయించి ఇంద్రుడు చేసినటువంటి సన్మానంతో పొంగిపోతూ, చాలా కాలమైంది నా భార్య దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి, నాకు పిల్లలు లేరు, సంతానం కనాలి అని మనస్సులో భార్యను గురించి ఊహించుకుంటూ నువ్వు రథం మీద స్వర్గం నుంచి భూమి మీదకి వెళుతున్నావు. దోవలో నందిని ధేను ఉన్నది, పక్కనే ఉన్నది, నువ్వు చూడలేదు, నీ భావ పారవశ్యంలో ఉన్నావు. ఆమె కోపం వచ్చింది, నేను ఇక్కడ ఉంటే నాకు నమస్కారం చేయకుండా వెళ్తాడా వీడు? పూజ్య పూజాం వ్యతిక్రమ, పూజ్యులను పూజించని దోషం అది సామాన్యమైన దోషం కాదు. అందువల్ల వీడికి సంతానము కలగకుండునుగాక. దేనికోసం వీడు భూమి మీదకి వెళుతున్నాడో ఆ కోరిక తీరదు అని శపించింది ఆ శాపగ్రస్తుడి వినువు. అయితే నందినీధేనువు యొక్క కూతురు నా దగ్గర, కామధేనువు శపించింది, కామధేనువు కూతురు నందినీధేనువు నా దగ్గర ఉన్నది, నా హోమధేనువు ఆవిడ, ఈవిడను సేవించు అన్నాడు. ఆవిడను సేవిస్తున్నాడు
రోజు ఆవును పైకి తీసుకెళ్లేవాడు, అడవిలోకి తీసుకెళ్లేవాడు, గడ్డి మేపేవాడు, తీసుకొచ్చేవాడు. జరుగుతూ ఉంటే ఒకరోజు ఒక సింహం వచ్చి ఆ ఆవును పట్టుకున్నది. సింహాన్ని చంపటం దిలీప మహారాజుకు లెక్కలోది కాదు. బాణం తీసి బాణం వేయబోయినాడు, బాణం స్తంభించిపోయింది, చేయగలలేదు. ఆశ్చర్యపడ్డాడు, సింహరాజా ఎవరు నువ్వు? నా శక్తికి సింహం నాకు లెక్కలోది కాదు, కానీ నా బాణం కదలటం లేదు, నా చెయ్యి కదలటం లేదు, విల్లును పట్టుకోలేకపోతున్నాను అన్నాడు. సింహరాజా ఎవరు నువ్వు? నా శక్తికి సింహం నాకు లెక్కలోది కాదు, కానీ నా బాణం కదలటం లేదు, నా చెయ్యి కదలటం లేదు, విల్లును పట్టుకోలేకపోతున్నాను అన్నాడు. అంటే నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, నేనెవరు అనుకుంటున్నావు? కుంభోదరన్నామ నికుంభతుల్యం, నేను నికుంభుడితో సమానమైనటువంటి వాణ్ణి, కుంభోదరుణ్ణి, రాక్షసుణ్ణి, ఈశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల శక్తి కలిగినటువంటి వాణ్ణి నేను. పార్వతీదేవి కోసం ఇక్కడ ఉన్నటువంటి చెట్టును రక్షిస్తున్నాను నేను. ఈ చెట్టు బోధకు జంతువులు వచ్చి రాసుకుంటే ఆ పట్ట ఊడిపోతున్నది, పార్వతీదేవికి చాలా కష్టంగా ఉంది, అందుకని ఇక్కడ నన్ను కాపలా పెట్టింది. మీ ఆవు ఇక్కడికి వచ్చింది, వేసేస్తాను ఈ పూట నాకు ఆహారము అన్నాడు. సరే, తర్వాత ఆయన ప్రార్థించాడు. ఆ రాక్షసుడు లేడు, ఏమీ లేడు, అంతా ఆ మాయా, నందినీధీనము కల్పించినటువంటి మాయా అని తెలిసింది. కానీ ఆ రాక్షసుడు అంటాడు, కుంభోదరన్నామ అవేహిమాం కింకరవష్టమూర్తే కుంభోదరన్నామ నికుంభతుల్యం, నికుంభుడంతవాణ్ణి నేను అన్నాడు. అంటే నికుంభుడు ఎంతవాడైతే ఆయన్ను తన ఉపమానంగా చెప్పుకుంటాడు. అలా ఆ నికుంభుడు చేసినటువంటి విద్య ప్రత్యంగిరా నికుంభిల అన్న పేరుతోటి ఉన్నది. ఆ విద్యను గ్రహించాడు శుక్రాచార్యుల వారి దగ్గర రావణపుత్రుడైనటువంటి మేఘనాథుడు. రావణుని కుమారుడు మేఘనాథుడు, వాడికే ఇంద్రజిత్ అని పేరు. ఇంద్రుణ్ణి జయించాడు యజ్ఞములు చేసి. అతడు రామరావణ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రాముణ్ణి జయించాలా, మామూలు శక్తి చాలదు, ప్రత్యంగిర చేసి సాధించాలి రాముణ్ణి, ప్రత్యంగిర చేసి శత్రువును సంహరించాలి, అందుకని ప్రత్యంగిరా హోమం నికుంభిలా హోమం చేస్తున్నాడు ఇంద్రజిత్ శ్రీలంకలో. సింహళం, పుడివాడ సింహళం అనండి, శ్రీలంకలో. హనుమంతుడికి తెలుసు, హనుమంతుడు కైలాసంలో ఉన్నాడు, కైలాస పర్వతంలో ఒక గుహలో ఉన్నాడు. అనుకోకుండానే దర్శనమైంది, నికుంభుడి కోసం నువ్వు వచ్చావు, వాడికి ఏదో వరాలు ఇచ్చావు, కానీ నా ఎందు కూడా అనుగ్రహం కలిగి నాకు దర్శనమిచ్చావు తల్లి, నేను నిన్ను చూడగలుగుతున్నాను, చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ కారణమో ఆశ్చర్యంగా ఉంది. అంటే కారణాలు భవిష్యత్తులో తెలుస్తాయి. నా దర్శనం నీకు మేలు కలిగిస్తుంది, భవిష్యత్తులో నీవు రాముడికి సహాయం చేసేటప్పుడు ఇది ఉపయోగిస్తుంది అన్నది హనుమంతునితోటి. హనుమంతుడు అన్ని ప్రదేశాలు సంచరించినటువంటి వాడు, సర్వపర్వతాలు ఆయనకు పరిచయమే. అటువంటి ప్రత్యంగిరా దేవతా సాక్షాత్కారాన్ని పొందినటువంటి హనుమంతుడు దర్శనం అది ఆయనకు తర్వాత లక్ష్మణుడికి సహాయం చేయడానికి ఉపకరించింది. లక్ష్మణుడు ఇంద్రజిత్తు నికుంభిలా హోమం చేస్తున్నాడు, ప్రత్యంగిరా హోమం చేస్తున్నాడు అని చెప్పి విభీషణుడు చెప్పాడు. విభీషణుడికి రహస్యాలు తెలుసు, తెలిస్తే ఆ ప్రత్యంగిర హోమాన్ని భగ్నం చెయ్యాలి, ఆ దేవత కనుక వచ్చేటట్టయితే చాలా ప్రమాదం, రాముడికి ఇబ్బంది కలుగుతుంది, ఎవరిని పంపిద్దాం అని అంటే హనుమంతుడే అన్నాడు, లక్ష్మణుడిని పంపిద్దాము అన్నాడు. నువ్వే వెళ్ళొచ్చుగా అన్నారు. కాదులేదు, నేను ఉంటాను, లక్ష్మణుడు పంపించండి, నేను అమ్మవారు అనుగ్రహించేట్టుగా చూస్తాను అన్నాడు. రాముని యొక్క ఆజ్ఞ, హనుమంతుని యొక్క సంకల్పం, ఆ ప్రత్యంగిర హోమాన్ని భగ్నం చేశాడు లక్ష్మణుడు.
ఇంద్రజిత్తు ఓడిపోయినాడు. సరే ఇంద్రజిత్తు యొక్క సంహారం జరిగిందనుకోండి. ఇలా హనుమంతుడికి ప్రత్యంగిరకు ఒక అతి రహస్యమైన అద్భుతమైనటువంటి అనుబంధం ఒకటి ఉన్నది. ఆ అనుబంధాన్ని తెలియజేశాడు నాకు హనుమంతుడు. ప్రత్యంగిరా దేవత యొక్క మహత్వాన్ని నాకు చెప్పినటువంటి ఆ రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు. అటువంటి ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం, హనుమంతుని యొక్క కరుణా కటాక్షం చాలా ఆశ్చర్యంగా భాషిస్తుంది. రామకథలో హనుమంతుని పాత్ర అందరికీ తెలుసు. హనుమంతుడు లేకపోతే రామాయణం ఏమున్నది అసలు? రామకథ హనుమంతుడే. సుందరే సుందరో రామ సుందరో హనుమాన్ స్మృత. హనుమంతుడు సుందరుడు. మీలో చాలామంది వినుంటారు పురాణ ప్రవచనాలు చేసినటువంటి వాళ్ళు, హనుమంతుడి యొక్క అసలు పేరేమిటి అని అంటే, ఒకప్పుడు అంటే ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు చాలామంది వింటున్న వాళ్ళకు తెలుసు. హనుమంతుడికి వాళ్ళ అమ్మ పెట్టిన పేరు సుందరుడు, సుందర శర్మ అనుకోండి, కాసేపు సుందరుడు అని పేరు పెట్టాడు. అందుకే సుందరకాండ అన్న పేరు వచ్చింది. సుందరకాండలో ఉండేటువంటి అద్భుతాలు, హనుమంతుడి యొక్క పరాక్రమం మనకు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిశ్చ ప్రహరత పాదపైశ్చ సహస్రశః. అతి బలుడైనటువంటి రాముడు, మహాబలుడైనటువంటి లక్ష్మణుడు జయించునుగాక. సుగ్రీవుడు మా ప్రభువు, రాజా జయతి సుగ్రీవో. ఎవరికైనా అతి కఠోరమైనటువంటి ఆజ్ఞనిచ్చి ఆ ఆజ్ఞ అమలు కాకపోతే శిక్షించేటువంటి వ్యక్తి సుగ్రీవుడు. అందుకే రామాజ్ఞ అని కూడా అనరు, సుగ్రీవాజ్ఞ అంటారు. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అంటాడు. నేను నాకు 1000 మంది రావణులు వచ్చినా నాకు లెక్కలేదు అన్నటువంటి మహాపురుషుడు హనుమంతుడు. ఇక్కడ కూడా ఒకటి ఉన్నది, ప్రత్యంగిరను వర్ణిస్తూ స్వతంత్ర దేవతగా, ఆంగిరసులు దర్శించిన దేవతగా వర్ణించటం మంత్రాలు కనిపిస్తున్నాయి మనకు. కానీ లలితాదేవి యొక్క పటలంలో కూడా ప్రత్యంగిర యొక్క పాత్ర ఉన్నది. పశ్చాత్ ప్రత్యంగిరద్యా పూర్వీ చండీచ నిత్యం. అమ్మవారు నడుస్తూ ఉంటే ముందు చండీదేవి నడుస్తూ ఉంటుందిట, లలితాదేవి నడుస్తుంటే వెనకాల ప్రత్యంగిర వస్తూ ఉంటుందిట. ఒక అగ్ని జ్వాలలాగా ఉంటుంది. ఎందుకంటే లలితాదేవితో భండాసురుడికి యుద్ధం జరిగినప్పుడు సైన్యమంతా ముందు యుద్ధం చేస్తున్నది, వెనకాల నుంచి రాక్షసులు వచ్చి దాడి చేశారు. ఆ దాడి నుండి అమ్మవారిని రక్షించటానికి ప్రత్యంగిర పూనుకున్నది. పశ్చాత్ ప్రత్యంగిరాద్య, పశ్చాత్ భాగంలో వెనక ప్రత్యంగిర ఉండి తేజస్సుతో అగ్నితో శత్రువులను దహించినటువంటి దేవత ప్రత్యంగిర. లలితాదేవి యొక్క కథ సంవిధానం విశేషాలు అక్కడ జరిగినటువంటి రామరావణ యుద్ధంలో లలితాదేవి యొక్క పాత్ర. ఆ కథ సశేషం రేపు.